స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికారులపై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. అధికారులు ఏకగ్రీవాలకు వెంటనే డిక్లరేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా చిత్తూరు గుంటూరు జిల్లాల అధికారులు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. జిల్లా అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు ఎస్ఈసీ మాటలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నంతకాలం అలాంటి అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామన్నారు. నాకొద్దు ఈ ఎన్నికల కమిషన్ పదవి అని చెప్పి నువ్వు పట్టుబట్టి చంద్రబాబు కోసం పనిచేస్తున్నావు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా చేస్తా ఉన్నావు. నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు ఈ రాష్ట్రంలో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా అపాయింట్ అయ్యారో వారందరికీ నేను మీ సమస్యలో తెలియజేస్తా ఉన్నాను. మీడియా సమస్యలో మీరు ఏదైనా అక్రమాలకు పాల్పడి ఏకపక్షంగా ఈ ఎలక్షన్ కమిషన్ మాటలని చేస్తే తప్పకుండా మీ మీద చర్యలు తీసుకునేదే కాదు, మీరు మా ప్రభుత్వం నన్న రోజులు కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంటారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక పిచ్చి ఆలోచన పిచ్చి చేష్టలు చేస్తా ఉండే కమిషన్ ను మీరు లెక్కబెట్టి మేము ఆయన చెప్పినట్లే చేయాలని ఏ అధికారి ఆలోచించినా కూడా ఆ అధికారికి తప్పనిసరిగా తగిన చర్యలు తప్పనిసరిగా మేము తీసుకుంటాం. మార్చి 31 దాకా మేము ఏది కూడా మాట్లాడడం లేదు. నువ్వేదైనా చేసుకో, ప్రజలు మా పక్షాన ఉన్నారు. నువ్వెన్ని ఏకగ్రీవాలు వద్దన్నా కానీ రాష్ట్రంలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు చేసిన పనులు, ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మాకు ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని తెచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము నీకు భయపడాల్సిన పని లేదు. నీకు భయపడి ఏ అధికారైనా కానీ తన ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఏదో మేల్ చూకొచ్చాలా లేదా ఎలక్షన్ కమిషన్ మాటలు వినాలా అని అనుకుంటే తప్పకుండా మీకు తగిన గుణపాఠాన్ని ఈ ప్రభుత్వం నేర్పుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈరోజు ఆయన ఆఫ్ చేశాడో గుంటూరులో చిత్తూరులో